Hello friends, iroj manam clay pot ante matti satti ni cook chesaka ela clean cheyalo chuddam. Welcome back to my channel, Maa Inti Ruchi. Clay pot ela clean cheyalo chuse mundu first asalu kotta clay pot ni ela seasoning cheyalo chuddamu. Naa daggara kotta pot ledu, so andike nenu just steps meeto share chestunnanu. Friends, kuda oka kotta clay pot teeskunaka seasoning anedi chaala important anamata. ఫస్ట్ స్టెప్ ఆఫ్ సీజనింగ్ ఏంటి అంటే పాట్ ని ఒక 2 డేస్ రైస్ స్టార్చ్ అంటే బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా, అందులో ఒక 2 డేస్ అయినా నానబెట్టాలి. దీనివల్ల ఏంటంటే మనకి పాట్ లో ఉండే మట్టి వాసన అదంతా కూడా పోతుంది, కుకింగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సెకండ్ స్టెప్ ఆఫ్ సీజనింగ్ ఏంటి అంటే ఆ వాటర్ ని ఏదైతే మనం బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా అది తీసేసి ఫస్ట్ పాట్ ని డ్రై చేసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి స్టవ్ మీద పెట్టి ఆ పాట్ ని ప్లెయిన్ గానే మనం స్టవ్ మీద పెట్టి కాల్చుకోవాలి. కాల్చుకోవడం వల్ల ఏమవుతుందంటే పాట్ కి కొంచెం కిందన బ్లాక్ కలర్ గా ఫామ్ అవుతుంది, దీనికి నాన్ స్టిక్ ఎలా అవుతుందో అలా రెడీ అయిపోతుంది. అండ్ వండేటప్పుడు కూడా మీకు మట్టి వాసన రాదు, నాన్ స్టిక్ తవాలు ఎలా అయితే వస్తుందో అంటుకోకుండా అలాగే వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. క్లే పాట్ ని యూజ్ చేసుకునే ముందు ఆయిల్ అప్లై చేసాం కాబట్టి ఒకసారి క్లీన్ చేసుకుని యూజ్ చేసుకోండి. ఇప్పుడు క్లే పాట్ ని కుక్ చేసుకున్నాక ఎలా క్లీన్ చేయాలో చూద్దాం. నేను ఫిష్ పుల్స్ చేశాను, ఫిష్ పుల్స్ చేశాక ఈ క్లే పాట్ని ఎలా క్లీన్ చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ మనము పుల్స్ అంతా తీసేశాక ఫస్ట్ వాటర్తో ప్లెయిన్ వాటర్తో క్లీన్ చేసుకోండి పాట్ని. మనకి ఇది నాన్ స్టిక్ లా అవుతుంది కాబట్టి మీకు మీరు కుక్ చేసుకున్నవి ఏవి అంటుకోవు యూజువల్గా, సో వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. కానీ ఏది చేసుకున్నా మీకు వాసన ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని ఒకసారి పొయ్యి మీద పెట్టుకొని మనం బాయిల్ చేసుకుంటాము. బాయిల్ చేసుకున్నప్పుడు 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 లెమన్ వేయండి. బేకింగ్ సోడా ఎందుకు అంటే పోర్స్ లో నుంచి ఆ మనం కుక్ చేసిన ఉంటాయి కదా అవన్నీ కూడా క్లీన్ చేయడానికి, అలాగే లెమన్ ఏంటి అంటే స్ట్రాంగ్ స్మెల్ ఏదైనా ఉంటే రిమూవ్ చేయడానికి. బాగా మరగాలి, మీకు వాటర్ బాగా మరిగాక అప్పుడు ఆ వాటర్ ని వంపేసుకోండి. బేకింగ్ సోడా వేసాం కాబట్టి మళ్ళీ ఒకసారి ప్లెయిన్ వాటర్ తో క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్నాక పొయ్యి మీద పెట్టుకుని దీన్ని డ్రై చేయాలి. మొత్తం బేకింగ్ సోడా అంతా కూడా పోయేలాగా క్లీన్ చేసుకోండి. చేసుకున్నాక ఒకసారి క్లాత్ తుడుచుకునేసి పొయ్యి పైన పెట్టుకుని డ్రై చేసుకోండి. లేదంటే మీకు ఎండ బాగా వస్తే ఎండలో కూడా 1 డే ఫుల్గా ఎండలో పెట్టినా కూడా సరిపోతుంది. అస్సలు వాటర్ ఉండకూడదు డ్రై చేసేటప్పుడు, వాటర్తో కనుక మీరు స్టోర్ చేస్తే ఫంగస్ ఫామ్ అయిపోతుంది. సో వాటర్ లేకుండా డ్రై చేసుకున్నాక అప్పుడు మీరు స్టోర్ చేసుకుని నెక్స్ట్ టైం పాట్ రెడీగా కుక్ చేసుకోండి. నేను ఇంక ఇంత ప్రాసెస్ ఉన్నప్పుడు అసలు క్లే పాట్ యూజ్ చేయడం అవసరమా అనుకుంటారు, కాదు. క్లే పాట్ వల్ల టేస్ట్ పెరుగుతుంది, అలాగే హెల్త్కి కూడా మంచిది. ఎంతైనా మన ట్రెడిషనల్ ప్రొసీజర్ని మళ్ళీ ఫాలో అవడంలో తప్పులేదు. సో మామూలు రెగ్యులర్గా యూజ్ చేసే వెజల్స్లో కన్నా క్లే పాట్లో వండుకొని చూడండి, మీకు డెఫినెట్గా టేస్ట్ అయితే డిఫరెన్స్ తెలుస్తుంది. అండ్ అలాగే కొన్ని టిప్స్ కూడా నేను షేర్ చేశాను, మీకు ఈ టిప్స్ కూడా చూసి ఏమైనా డౌట్స్ ఉంటే నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉండి నచ్చినట్లయితే ఎప్పటిలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching. Take care. Bye.